నడి సముద్రంలో చిక్కుకుపోయింది నౌక. విశాఖ నుంచి అండమాన్ వెళ్తున్న హర్షవర్ధన్ షిప్ సాంకేతిక లోపంతో సముద్రంలో చిక్కుకుపోయింది. నౌకలో 600 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం 1:20 విశాఖ నుంచి బయలుదేరిన షిప్ టెక్నికల్ సమస్యతో నడి సముద్రంలో నిలిచిపోయింది. మరోవైపు సముద్రంలో అలజడి రేగుతుండటంతో ప్రయాణికులు ఆందోళనలో ఉన్నారు. ఇక బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది. దీంతో ప్రయాణికుల కుటుంబ సభ్యులు బంధువుల్లో కూడా మరింత కలవరం పడుతోంది. నౌకకు సంబంధించి తాజా సమాచారం కరస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఏంటి? అసలు సాంకేతిక లోపం ఉన్నట్టు తెలుస్తోంది, అసలు ఏం జరుగుతోంది? నిన్న మధ్యాహ్నం విశాఖపట్నం నుంచి అండమాన్ సుమారు 600 మంది ప్రయాణికులతో బయలుదేరిన హర్షవర్ధన్ నౌకలో సాంకేతిక లోపం తలెత్తింది. విశాఖ నుంచి నిన్న మధ్యాహ్నం 1:20 సమయంలో నౌక కీప్రి దగ్గర నుంచి బయలుదేరింది. తర్వాత బ్రేక్ వాటర్స్ దాటిన తర్వాత 6 గంటలు మాత్రమే ప్రయాణించగలిగింది. ఈ సమయంలోనే ఇంజిన్ లో సాంకేతిక లోపాన్ని చెప్పని గుర్తించారు. ఆ తర్వాత సమాచారాన్ని పోర్ట్ ట్రస్ట్ అధికారులకు, ఎవరైతే ఈ సెపరేట్ గా ఈ వింగ్ ఉంటుందో ఈ వింగ్ నిర్వహిస్తున్న అధికారుల సమాచారం అందించారు. అయితే నిన్నటి నుంచి కూడా అల్పపీడన ప్రభావంతో సముద్రం అంతా తీవ్ర అల్లకల్లోలంగా ఉంది. ఈ క్రమంలోనే ఆగిపోయిన షిప్ ను ఒడ్డుకు తీసుకురావడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. మరికొద్ది గంటల్లోనే అండమాన్ షిప్ ను విశాఖను తీసుకురావడం చాలా ఈజీ కాబట్టి విశాఖపట్నానికి తరలిస్తారు. తరలించిన తర్వాత రిపేర్లు అయిన తర్వాత తిరిగి మళ్ళీ పంపించే ఏర్పాటు జరుగుతుంది. దాదాపు 50 సంవత్సరాలుగా ఈ నౌక అండమాన్ నుంచి విశాఖపట్నం మధ్యలో సేవలు అందిస్తుంది. అయితే తరచూ సాంకేతిక లోపాలు తలెత్తడం పరిపాటిగా మారింది. కానీ ఈసారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణికులు మాత్రం తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి. ఏదైనా మరి 10 గంటల తర్వాత కానీ ఈ నౌకను విశాఖ తీరానికి తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ రవి, థ్యాంక్ యూ.